చేటోళ్ళు ఎవరు లేరే అవ్వా. ఆ బిడ్డలు కనగంటే పుట్టెడు కన్నీరు ఇస్తున్నారమ్మా. వాళ్ళ పేరు తండ్రు వాళ్ళు ఏడుతా అంటే లతరుములు ఉన్నోడు అల్లుడు భవన చంద్రమారాజు శివ లత. ఏందయ్యాచిరిపోయి మా మామనైతే చనిపోయింది కదా. తెల్లారి చనిపోయిన తెల్లారింది నా పెండ్లం పోయి ఏడుతుంది నా మరదలు పోయి ఏడుతుంది. మరి నేను పోయి ఏడవకపోతే నా మీది కనుమానం వస్తారు. నేను పోయి ఏడ్చినాక నువ్వు మెల్లగరా, నువ్వు కూడా ఏడవాలి. ఎందుకంటే నీ మీది కూడా అనుమానం రావద్దు. నేను ఎంత చేయాలి కాదు మామ, జో జో నాకు భయం భయం అవుతుంది కాదు మామ. నా మామ నువ్వు ఎంత మంచోని కాదు మామో, పేదోన్ని తీసుకొచ్చినావు మామో, అంత పైకే తెచ్చినవు, నాకు పెళ్లి చేసినవు, ఈ రాజ్యమప్ప చెప్పినవు, నన్ను కొడుకోలా చూసుకున్నావు కాదు మామో. ఈ రాజ్యం దేశం అంత అప్ప చెప్పినవు, భూములు తాగాలని అప్ప చెప్పినవు, ఈ ఇల్లు నీదే అంటావు కాదు మామో. నువ్వు ఎవరన్నా కట్టుకునే మామో, ఎదిగిన అల్లుండున్నా కాదే మామో. ఒక్కనాడన్న నీ కట్ట మీద నాకు చెప్పలేదే మామో. రంగపురం ఊళ్ళో ఎవరెవర కప్పిచ్చిన ఒక అప్పు కాగిదల్లా చేతులు పెట్టినాం కదా అవపేదే మామో. ఓ మామో నీ బంగారి కాళ్ళ అంత పెండే పడవడే బిడ్డల తీసి నా చేతులు పెట్టినవా మామూ. అంతలా అంతలా లత వచ్చింది నాజ్జో. నీ ప్రాణం పోయిందా నాజ్జా? ఓ నాజ్జో, ఏడు కమ్మల గుడిసెలు ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చినవే అజ్జా. తీసుకొచ్చి మూడు పూటలు పువ్వు పెట్టినవే అయ్యో. మనం ఎక్కడ పోయింది లతకు ఎవరు లేరు, దాని మొగలు చచ్చిపోయినా తీసుకొచ్చి ఇంత దాసిని కానీ కూర్చున్నా కాదు నాకు తవ్వే నాజ్యా. నువ్వు నీ ప్రాణం పోతా అంటే నాకేం చెప్పిపోయినవే అజ్జా. నేను అనికి రాలేదా నాకు నన్ను గణపతి చేతిలో పెట్టి నీ క్షేత్ర గణపతి చేతులు అంటే గణపతి వల్ల ఆమె విన్నట్టు అయ్యేది ఉంటే గణపతి నా సంసారం పొడుగు చేసిన బస్ ఒక్కటే డ్రైవర్ ఉంటాడా పొద్దుగోలు ఎక్కలేరా బస్ డ్రైవర్ మార్చలేరా ఆ నోట ఈ నోట రాజు చచ్చిపోయిండను ఊరు ఊరోళ్ళంతా తెలిసింది ఊరోళ్ళందరూ కత్తాను అంటే రూడు భవన చంద్ర మహారాజ్ ఏడవ.
నా మామ నా దేవుడు దేవుడు నా మామేవుడు మా మామ పచ్చుకుంటే నాకు ఇంకెంత సంబరం ఉండు. లేచిన సచిన లేచేస్తారా నా మంత్రి మామ నా మామ నీకు లగ్నం చేస్తాను అన్నాడు కాదరా మంత్రి చేస్తానరే కానీ మీ మామ ఎప్పుడు మంత్రి అచ్చినవా మా మామ నీకు అప్పిచ్చిందట కదా ఆయన ఎప్పుడు కడతావు నువ్వు 3 లక్షలు ఇచ్చిండు నీకు పింఛీలు ఇస్తాడ కదా ఇస్తాను ఇస్తాను ఆ పింఛీలు అని మాయమాకి రామా నీవే రామా అయ్యో దేవతి రామా వాళ్ళందరు నమ్ముతారా మరి మాత్రం అనగా మరి ఎందుకు ఏడుతున్నావయ్యా ఏడితే నీ మామ లేచేస్తాడా నీ మామను మాత్రం అనగా ధర్మంగా దహన సంస్కారాలు చేయాలి పొడిచిన పొద్దాగది వండిన కుండాగది చచ్చిపోయిన పీను ఉండదని మరి ఆనాడు ఆ పెద్ద బిడ్డ చేత అగ్గి పట్టించి అమరంగా రాజును కాటదానము చేసిండ్రు అమరంగరాజును కాటదానము చేసిండ్రు 11 వద్దుల దినవారము చేసిండ్రు రోజు లతరుముల కర్తండు లతతోటి సంబరపడుతుంది గాని వాళ్ళకు తెలియదు ఆ బిడ్డలు మాత్రం తండ్రి మీద మనాలు పెట్టుకున్నారు తండ్రి మీద మనాలు పెట్టుకొని ఆ తండ్రి కొరకు బిడ్డలు ఎడతాను అట్లా కొన్ని రోజులు గడిచిపోతాను అట్లా రోజులు గడిచిపోతానయ్యా ఈ లతతోటి సంబరపడతాడు సంతోషపడతాడు సంబరపడతా అంటే సంతోషపడతా అంటే అట్లిట్లా తన భార్య దైవవతి దేవి 16 ఇండ్ల పడుచు పెళ్ళై ఎదిగిన పెండ్లం నా భార్య నా చేతికి వచ్చిందిగా లతతోటి నాకేం పని అనుకున్నాడు ఇన్ని రోజుల బట్టి నేను లతతోటి సంబరపడి నా పిల్లగా నా చేతికి వచ్చినాక దిక్కు వాళ్ళంటే నాకే దాంతో మాట లేదు ముచ్చట లేదు సోపతే చెయ్యా అని మనసులో పెట్టుకున్నాడా ఇక లత రూములకు పోతలేడు దాంతో మాట అంటే లేడు ముచ్చట అంటే లేడు ముచ్చట అనక 3 రోజులు అవుతుంది ఈ 3 రోజుల వరకల్లా ఈ లత అనుకున్నది చూడు పెండ్లం చేతికి వచ్చిందని వాళ్ళు నా దగ్గరికి వస్తలేదు మరి నా దగ్గరికి రాకుండా పెండ్లం ప్రేమల్లోనే ఉంటాడు ఎట్లన్నా చెయ్యాలి అని సంగతి ఏందో తెలుసుకోవాలి అని ఈ లత ఏం చేసింది రాజు కచేరికాడికి పోతా అంటే ఆ రాజు కడ్డ ఉదిరిగి నువ్వేంది నేనేంది లాంబిడి నేను రాజ్యం వెళ్ళే రాజును దిక్కు వల్ల దాల్తాని నువ్వు నన్ను ముట్టుకుంటావు సుమర్ ఇవాళ చేయాలనిపిస్తుంది అయితే తిట్టినా మంచిది ఇంకెవరు తిడతారు కానీ నువ్వు తిట్టడానికి ఇంకోవాలని ఉన్నారా తింటే తెలుసు కానీ ఎటు పోతున్నావు ఎటు పోతున్నావు అయ్యా మళ్ళా అనుకుంటున్నా ఎవరన్నా చూస్తే అనుకుంటారా నన్ను ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అయితే ఎటు కచ్చరికాడి పోతానవా మరి నా దగ్గర కచ్చరి నీతో నాకేం అవసరమే నా భార్య నా చేతికి వచ్చింది 16 ఇండ్ల పడుచు పిల్ల రావా నీతో నాకేం పని దెంగెచ్చి నేను ఊళ్ళకపోతాను పోయి ఊళ్ళో పోయి మా మహిళా సంఘం ఉన్నది మహిళా సంఘాన్ని కుప్పేస్తా కుప్పేసి నీ మామని చంపినవని నేను చెప్పి కథ తయారు
నా మామను చంపింది దానికే ఎరక నాకే ఎరక అని ఎవ్వలకు తెలియదు అన్ను గణపతి అన్న. నేను దాని దగ్గర రాకపోతే దాంతో మాట ముచ్చట మాట్లాడకపోతే అది ఊళ్ళే పోతుందాట, ఉన్న ఉన్న మాట అంతా వాళ్ళతో చెప్తుందాట. వాళ్ళతో చెప్పి అట్టుగానే ఒప్పుకుంటాను అనుకుంటాను. వాళ్ళు చెప్పులు చెప్పిన మేడకేపించి నీకు చక్కడ రావాలి. నీ గుణం ఏందో తెలుసుకుందా అని అట్లా టెస్ట్ చేసాను. నాకు అడిగిన ముత్యా నీ ముందే అందమైన నేను గాన గంధర్వుడు ఘంటసాల నాది నా సరపెట్టి ఘంటసాల సరపెట్టి నాది ఇళ్ళకు వాళ్ళ కోరసు రాదు. వాళ్ళు నా లెక్క వాడతారా పాడరు. మసవేసి దుప్పటేసి ఎన్ని బాటలు కావాలని పట్టాయిలో చూస్తేనే మాకు ఇంకా లతమ్మ నిన్ను విడిచి నేను ఏడిగి పోను బామా, నువ్వు భయపడకు బాధపడకన్నాడు. ఇవల్ల అతను విడిచిపెట్టి ఏడిగి పోతలేడు. ఆడు పొద్దుదాకా కచ్చిరికాడి పోతాడు, సాయంత్రం వచ్చినాక దాని చేత అన్నం తింటాడు. కాసేపు భార్య తోటి మాట ముచ్చడా మాట్లాడతాడు. భార్య నిద్రపోయేదాకా చూసి లత రూముల పోయి లత తోటి సంబరపడుతున్నాడే పాపగారి ముండ కొడుకు. అట్లా కొన్ని రోజులు గడిచిపోతున్నాయి, అట్లా రోజులు గడిచిపోతున్నాయి. వచ్చే సంపద కొడుకున్నాను, నా పేరు కోరక్క. మరి కొడుకు వచ్చే సంపద అన్న లేడని కన్న తల్లి కూరవ్వ ఎందరో గండబడుతుంది, కానీ మా కొడుకు వచ్చే సంపద అన్న మాకు గండబడతలేడని కొడుకు పేరు చెప్పి 50 రూపాయలు దానం వేసింది ఆ కన్న తల్లి. నా కడుపు గండి పెట్టి పోతివార కొడుక, కన్నోళ్ళ కండ్ల ముందట కడుపుల ముట్టినోళ్ళు పోతే కన్నోళ్ళకు కాట్లవడేదాకా దుఃఖవేర కొడుక. నేను మంచాన వడ్డనాడు బుక్కడ అన్నం పెడతామని కొన్నరా అయ్యా. హాగో కొడుక అవ్వాని మందలిచ్చి మాట్లాడదామనుకున్నారా, నా కండ్ల ముందర నువ్వు ఓజివా కొడుక, నిన్నెట్ల మరిచిపోదు నా సంపద. అవ్వా కూరవ్వా నీ ఒక్కసారి మాట్లాడవా కొడుక. కొడుక ఏడున్నవు నాన్న మని పిలువురా.
అడుగుల సవ్వడి కరువైపోయనురా. నా వలేదాన్ని తొవ్వ చూడవకు, నా దారి చూడవకు.
రారాని చోటులా రాకుండా పోతే నా కొడక కోమరన్నా. మరి కన్న తండ్రి శ్రీరామ్ బొందయ్యలేడని, మరి అక్క ఆకుల అనీత లేదని, మరి బావ రాజయ్యలేడని, ఆత్మగల్ల కొడుకు గణపతి, మరి కోడలు దేవిక, మరి మనవడు అభిలాషు, మనవడు అక్షిత్, మరి